ఒక యాభై సార్లు మాట్లాడిన నీ దిక్మాల పాదయాత్రలో కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏం దున్నుతా ట్రాక్టర్ డ్రైవర్ నువ్వు నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు ఏంసారి నువ్వు మన ఫామ్ దున్నత పోతాక వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ పనికి ఆయన కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అని దాచ పెట్టడానికి మన అగ్గి నాకు అర్థం కాదు బాగా జాతా వంద ఎకరాలలో నేను నా కొడుకు పెట్టుకున్న భూములలో బాగా జాత వ్యవసాయం చేసుకుంటున్నాను అలా బేజాప్త అదేమన్నా దాసి పెట్టేదా మాకేం మనీ లాండరింగ్లు బోండరింగ్లు లేవు కదా మాకేం కంపెనీలు లేవు దందాలు లేవు మాకేం బిజినెస్ లేవు దొంగ వ్యాపారాలు లేవు నాకేం లేవు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అది కూడా చెప్తున్నా జ్ఞాపకం పెట్టుకో ఏమంటే ఏం కూడా చేయలేరు అక్కడనో ఇక్కడో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తామనుకుంటున్నాం మేమేం భయపడం నిటారుగా ఉన్నాం నిఖార్స్గా ఉన్నాం ఎస్ లేదు ఇంత ఇంత ధైర్యం ఉంటుందా మాకు ఎవరితోనైనా పోరాడగలుగుతాం ఎంత దాకా పోరాడగలుగుతాం విఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనిబడి ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న జాగ్రత్త పిడుగు కదే మాత్రం పెళ్ళిక అదే మంత్రం సావు అదే మాత్రం అంటే నడవది ఎక్కడ పడితే అక్కడ ఏది జీవితం చేస్తామంటే నడవదు భూమరాంగ్ అయితే జాగ్రత్త న్యాయం ధర్మం అనేది ఉంటుంది భగవంతుడు అనేవాడు ఉంటాడు అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే భూమరాంగ్ కూడా అవుతుంది రివర్స్ దలుతుంది దెబ్బ చాలా తీవ్రంగా దలుకుతుంది నేను పోయి సూట్ కేజీలు ఇచ్చిన సూట్ కేజీలు ఇచ్చేది మీరు ఇలా దేశంలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏదండి ఎలక్షన్లలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది ఈ దేశంలో పిచ్చుని అడిగిన చెప్తారు ఇప్పుడు అరాకిరి చేసేది మీరు ఆ ప్రజాస్వామిక వ్యవహారం చేసేది మీరు మీకు మ్యాండేట్ రాకపోయినా సరే దిక్కుమాలిన దందా చేసి అక్కడ ప్రభుత్వాలు పడగొట్టి ప్రభుత్వాలను తీసుకునేది మీరు నేను రెండు వేల పద్నాలుగులో ఇంకో దిక్కుమాలిన వాదన పనికి మాలిన వాదన పసలేని వాదన పూర్తి అసంబద్ధమైన వాదన ఎంత దరిద్రంగా ఉంటుందంటే రెండు వేల పద్నాలుగులో చాలా స్పష్టంగా మేము మా ఎగ్జిక్యూటివ్ మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కోసం నిర్ణయం తీసుకున్నాం ఒంటరిగానే నేరుగా ఎన్నికలు పోటీ చేయాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి నిర్ణయం తీసుకున్నాం మేము ఎలక్షన్ పోతున్నాం ఆ టైంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన పద్నాలుగు జూలై సెకండ్ ఏదైతే మన అపాయింటెడ్ డే ఉందో ఆ రోజు నుంచి జూన్ సిక్స్త్ నుంచి మేము జూన్ సెకండ్ నుంచి మేము జూన్ సెకండ్ వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము ఉద్యమ పార్టీగా ఉన్నాం ఉద్యమం ప్లస్ రాజకీయం కలిపి పార్టీగా ఉన్నాం ఈ కారణం నుంచి మేము ఫక్తు పొలిటికల్ పార్టీగా ఉంటామని నేను స్పష్టంగా చెప్పిన ఓపెన్ చెప్పిన మీ ముందే చెప్పిన విలేకరుల ముందే చెప్పిన నేను ఎక్కడో సీక్రెట్ సీక్రెట్గా చెప్పలే నిన్న దాకా మా పాత్ర ఉద్యమం కమ్ రాజకీయం కలిపి చేసినాం మేము ప్రజాస్వామిక పద్ధతిలో అయిపోయింది ఆ ఘట్టం అయిపోయింది రాష్ట్ర సాధన జరిగిపోయింది ఆ తదనంతరం మేము రాజకీయ పార్టీగా ఉంటాం రాజకీయ చాణక్యం చూపెడతాం రాజకీయ చాతుర్యం చూపెడతాం ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం రాష్ట్రానికి రాజకీయ పార్టీగా రక్షణ కవచంగా ఉంటుంది టీఆర్ఎస్ అని నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన తప్పకుండా ఇద్దరు పార్టీల నుంచి మా పార్టీ చేస్తే చేర్చుకుంటాం వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారంటీగా భాజాప్తే ఇస్తాం వాళ్ళ బేసాప్తే నాకు అర్థంగా నీ క్యాబినెట్లో ఇందరు ఉద్యమకారులు ఉద్యమకారులే ఉంటారు మొత్తం సమపాలనలో ఉంటారు అన్ని పాలల్లో ఉంటారు ఉద్యమకారులకు కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి అప్పుడప్పుడు సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఇతర పార్టీ నుంచి కొద్దిగా పెద్దవాళ్ళు సీనియర్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాం వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం తెలంగాణ కోసం ఎందుకు వినియోగించుకోమండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి